హలో నమస్తే. ఈ వీడియోలో నేను మీకు టేస్టీగా ఉండే గ్రీన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పదండి చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 అనాసపువ్వు, 5 లవంగా ముక్కలు యాడ్ చేసుకోండి. స్పైసెస్ వేగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 పెద్ద ఉల్లిపాయ యాడ్ చేసుకోండి. హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. మీ అందరికీ ఈ చిట్కా తెలుసు, కానీ మరొకసారి నేను చెప్తున్నానంతే. ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకొని 5 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత 1 కప్ గ్రీన్ బీన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 కప్ మునక్కాళ్ళు, 1/2 కప్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది దీన్ని గ్రీన్స్ కర్రీ అని ఎందుకు అన్నాను. ఎందుకంటే ఇందులో గ్రీన్ బీన్స్, గ్రీన్ పీస్, డ్రమ్ స్టిక్స్ అంతా గ్రీన్ కలర్ లో ఉంటుందండి, అందుకే దీన్ని గ్రీన్స్ కర్రీ అన్నాను. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకొని 5 నిమిషాలు బాగా వేగనివ్వండి. ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోండి. నా దగ్గర లాక్డౌన్ వల్ల టొమాటోస్ లేవు, అందుకే టొమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నాను. టొమాటోలు యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయిన తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, మీ టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే నేను ఇక్కడ షాన్ కర్రీ మసాలా కూడా వాడానండి. ఇప్పుడు ఇండియాలో కూడా షాన్ మసాలాలు చాలా దొరుకుతున్నాయి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు ఆ స్టెప్ స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. మసాలాలన్నీ వేసి బాగా కలుపుకొని 10 నిమిషాలు ఫ్రై అవనివ్వండి. 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. మీకు థిక్ గ్రేవీలా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. 10 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్స్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆయిల్ అంతా మీదకు తేలింది కదా, అంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిందని అర్థమండి. వేడి వేడి రైస్ తో ఈ కర్రీ తింటే చాలా రుచిగా ఉంటది. మీ అందరూ కూడా ట్రై చేసి మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో నాకు తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.